ఇప్పటి వరకు మొత్తం మృతుల సంఖ్య 436861గా చేరుకుంది. దేశవ్యాప్తంగా కొత్తగా 44658 కరోనా కేసులు నమోదవగా దేశవ్యాప్తంగా ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఇన్ని కేసులు నమోదైనట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా గడిచిన 24 గంటల్లో 496 మంది మృత్యువాత పడ్డట్టుగా తెలుస్తుంది. దీంతో దేశంలో మొత్తం బాధితుల సంఖ్య 3,26,3,188 ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు మొత్తంగా మృతుల సంఖ్య 436861గా నమోదైంది. దేశవ్యాప్తంగా కొత్తగా 44658 కరోనా కేసులు నమోదవగా గడిచిన 24 గంటల్లో 496 మంది మృతి చెందినట్టుగా సమాచారం అందింది. దీనిపై పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్యరాజు అందిస్తారు. సత్యరాజు, భారత దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నట్టు తెలుస్తుంది. గత 3 నెలల కాలంలో నిన్న చూసినట్టయితే 44658 కేసులు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కలిపి నిన్న ఒక్కరోజే 496 మంది మృతి చెందారు. అదేవిధంగా నిన్న ఒక్క రోజు 32,988 బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో కరోనా బాధితుల సంఖ్య ఇప్పుడు చూసినట్టయితే 3,26,3,18,188 చేరినట్టు తెలుస్తుంది. దీనిలో దాదాపు 90% మంది రికవర్ అయినట్టు తెలుస్తుంది. మిగిలిన రాష్ట్రాలు ఎక్కడైతే ప్రభావం తీవ్రంగా ఉందో ఆ ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి వైద్య ఆరోగ్య శాఖకు చెందిన అధికారులు అయితే రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అదే సమయంలో అక్కడ పాజిటివ్ కేసులు ఎందుకు పెరుగుతున్నాయనే అంశంపై కూడా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఆయా రాష్ట్రాల వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అదేవిధంగా మంత్రులతో కూడిన ప్రత్యేక బృందాన్ని కూడా ప్రాంతాల్లో కరోనా వైరస్ ఏదైతే ఉందో దాన్ని వ్యాప్తి చెందకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం చూసుకుంటే టీకా 2 దశలు నడుస్తున్న క్రమంలోనే కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతుంది తెలుస్తుంది. దీనితోడు ఎక్కడికక్కడ లాక్డౌన్ సడలించిన తర్వాత ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవడంతో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నట్టు తెలుస్తుంది. ఏదైతే వచ్చే నెలలో థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని ఏమి హెచ్చరించిందో హెచ్చరికలు జారీ చేస్తుంది. దాని ప్రకారం చూసుకున్నట్టే వచ్చే థర్డ్ వేవ్ కు సంబంధించి అన్ని రాష్ట్రాలు అప్రమత్తమైన తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే కేరళ కావచ్చు, ముంబై కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఈ ప్రాంతాల్లో కొంచెం బ్లాక్ అయితే డెల్టా వేరియంట్ కేసులు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. ఆ ప్రాంతాల్లో కూడా ప్రత్యేకమైన బృందాలను కోఆర్డినేషన్ కమిటీలు కూడా ఏర్పాటు చేస్తారు. మొత్తంగా చూసినట్టయితే కరోనా థర్డ్ వేవ్ రాకముందే సెకండ్ వేవ్ సంబంధించి ఏదైతే ఇప్పటిదాకా కేసులు నమోదయ్యో వాటిని పూర్తిగా అరికట్టేందుకు అదేవిధంగా అందరికీ కూడా 100% వ్యాక్సినేషన్ వేసేందుకు హైదరాబాద్ లాంటి నగరాల్లో ప్రత్యేకమైన కమిటీలు కూడా ఏర్పాటు చేస్తారు. ఈ విధంగా ప్రధాన నగరాలు ఏదైతే మెట్రో నగరాలు ఉంటాయో ఆ మెట్రో నగరాల్లో 100% వ్యాక్సినేషన్ సాధించే క్రమంలోనే ప్రత్యేకంగా స్పెషల్ రోజు చేపడుతున్నారు. దీని క్రమంలోనే థర్డ్ వేవ్ రాకముందే అన్ని జాగ్రత్తలు తీసుకున్న అవకాశం రైట్. థ్యాంక్ యూ సత్యరాజు.